ఆయన కనబరుస్తారు. అలా పాటని ఒక అటు ఇటుగా వచ్చిన నేను వెన్నెల గంటి గురించి చర్చించటం మనం గుర్తించినట్టే చాలా సంతోషం. ఆయన పద్మభూషణ్ ఇప్పుడు ఇద్దరు లేకుండా ఆవిడ మెలుగు, అందుకనే ఆవిడ భూదేవి పద్మశ్రీదేవి రెండు ఆవిడే ఈయనకి. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ఇల్లాలిని పొంది ఆయన హ్యూమనిస్టు కమ్యూనిస్టు ఈ రెండు నాకు తెలుసు. ఇప్పుడే తెలిసింది ఎవరో కొరుకుతాడని తెలిస్తే డెంటిస్ట్ అని కూడా. కాబట్టి మా తమ్ముడు మా రచయితల సంఘానికి గర్వకారణమైన సిరివెన్నెల ఇప్పుడు తన స్పందన సభా సరస్వతీను. ఇప్పుడు నా మనస్థితి ఎలా ఉందంటే సభ ప్రారంభం చేస్తూ అన్నగారు గోపాలకృష్ణ గారు శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి వారిని దగ్గర తీసుకుని ఇంకేదో ప్రత్యేకంగా మేలు చేయాలని కోరను, నీకు ఏదైనా అవసరం ఉంటే మేలు చేయాల్సి వస్తుంది, నాకు అవసరాలు ఉన్నాయి కాబట్టి నువ్వు మేలు చేసావు, నీకు అవసరాలు ఏవీ లేవు నీకు మేలు చేయవలసిన అవసరం రాకూడదనే కోరుకుంటున్నాను, కేవలం నా పరిష్వంగాన్ని మాత్రమే నీకు ఇస్తున్నాను అన్నప్పుడు శ్రీరామచంద్రుని పరిష్వంగానందంలో మైమరిచి మాట రాక నిలిచిపోయిన హనుమ మనస్థితి ఎలా ఉందో ప్రస్తుతం నా మనస్థితి అలా ఉంది. పద్మశ్రీ అంతటితో విలువెంతో ప్రామాణికతతో ప్రాధాన్యతతో వాటిని పక్కన పెడితే ఈరోజు ఈ అవకాశం ద్వారా పద్మశ్రీ నాకు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చింది. ఈ వరం ఉన్నది ఇచ్చింది ఇందాక మిత్రులు వెనుగడ రాంబాబు గారు చదువుతూ అడగకపోయినా ఎప్పుడన్నా అలవాటు కదా అని శివుడు ఆదిభిక్షువునేమి కోరేది, బూడిదిచ్చేవాడినేమి అడిగేది. బూడిదంటే విభూతి, విభూతి అంటే సమస్తమైన ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు, సమస్తం ప్రేమ శాంతి మనశ్శాంతి సుఖం ఆనందం ముక్తి సమస్తం కలిపితే ఏదైతే మనిషి కోరుకుంటాడో అవన్నీ కలిపితే వచ్చే ధనాన్ని సంపదని ఐశ్వర్యం అంటాం, ఈశ్వర సంబంధమైన. సో ఆయన నువ్వు అడగకుండానే నీకు ఐశ్వర్యం ఇస్తాను అని ఇచ్చినట్టు ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చారో అని నేను మొదటి నుంచి చివరి దాకా గమనిస్తూనే ఉన్నాను. నేను అతిశయోక్తులు మాట్లాడట్లేదు, చాలా సభలు చాలామంది చూసే ఉంటారు, అభినందన సభలు జరుగుతాయి, అనేక రకాలైన సభలు జరుగుతాయి, కానీ ఇంత అవ్యాజమైన ప్రేమ ఎవరి ద్వారానైనా పొందగలమా, ఎవరికైనా వస్తుందా? అవ్యాజము అంటే మార్స్ ఎక్కడో అన్నాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని, మానవ సంబంధాలన్నీ ఇచ్చిపుచ్చుకోవడాలని. నేను ఏమిచ్చానని ఇంతమంది గుండెల్లో నుంచి నా పట్ల ఈ వాత్సల్యం ఈ ఆత్మీయత ఈ అభిమానం దక్కింది అని చెప్తే అవ్యాజము కేవలం పరమేశ్వరుడి కరుణ తప్ప మరింకొకటి కాదు. ఒకటోది. రెండవది, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ హేమహేమేలే మహామహులే. అర్జునుడు ఉత్తర కుమారుడికి పరిచయం చేసినట్టు ఒక్కొక్కళ్ళ ధ్వజాన్ని చూపిస్తూ ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తూ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చెప్పాల్సిన వచ్చినంతటి మహానుభావులే. వాళ్ళకి వీళ్ళందరూ ఒక సీమలో ఉన్నారు, చలనచిత్ర సీమలో. నేను చాలా చోట్ల ఎదురు కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. మనిషి అభివృద్ధి క్రమంలో మనిషి మనిషిగా మారిన నుంచి మనిషిగా ఎదిగే వరకు అంటే పశు సమానుడైన స్థాయి నుంచి పశుపతి స్థాయి దాకా మనిషికి ఇంత స్కేల్ ఉంది. పశువు నుంచి పశుపతి దాకా కేవలం మట్టి ముద్ద నుంచి శివుడు దాకా ఎదిగే ఒక రకరకాల స్థాయిల్లో ఉంటాడు మనిషి. ఆ స్థాయిల్లో ఔన్నత్యాన్ని సూచించేవి మనిషి తాలూకు కళల అభివ్యక్తి. అది అతని వికాసాన్ని చూపిస్తుంది, మానవుడి వికాసాన్ని చూపిస్తుంది. అతని హృదయ వికాసాన్ని మానసిక వికాసాన్ని మేధో వికాసాన్ని ఆత్మ వికాసాన్ని చూపిస్తుంది. కళలన్నిటిలోకి తలమానికమైనటువంటి కళ సాహిత్యం. సాహితేన హితం సాహిత్యం. సాహిత్యం అన్నది లోకానికి హితం చేకూర్చేది, లోకా సమస్త సుఖినోభవంత అనేది ఒక విరాట్ రూపం. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి,
కవి అనేటువంటి ఒక బ్రహ్మ ద్వారా అపారమైనటువంటి కావ్య సంసారం సృష్టించబడుతోంది అని అలంకార శాస్త్రం చెబుతున్నది. అటువంటి సాహిత్యం అనేక రూపాల్లో ఉంటుంది. ఆ రూపాల్లోకి ఎలా విశిష్టమైన స్వరూపం నాటకం. కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హి సాహిత్యం. అంటే మనసులో అనేక అవ్యక్తమైన భావాలు ఉంటాయి. కవిత్వంలోనూ మరి దీంట్లోనూ వాటిని రాసేసుకోవచ్చిన గుండెల్లో అగ్ని పర్వతాలు పేలుతున్నాయి, సప్త సముద్రాల్లోనూ మునిగిపోతున్నట్టుంది, ఆకాశం పెళ్ళున వెగిలిపోతున్నట్టుంది, ఏమైనా చెప్పొచ్చు. కానీ వాటిని కళ్ళ ఎదురకుండా సమకాలీన జీవనంతో అన్వయించి రక్తమాంసాల ద్వారా చూపించడం అనేటువంటి ప్రక్రియ అసాధ్యమైన ప్రక్రియ. అది నాటకం మాత్రమే. అందుకనే షేక్స్పియర్ కానీ కాళిదాస్ కానీ ఎవరైనా నాటకాలనే ఎంచుకున్నారు. రామాయణంలోనూ మనకు కడిపి కనపడే నాటకీయతే. ఎందుకు చెప్తున్నానంటే ఆ నాటకానికి సాంకేతిక రూపం సినిమా. ఇవాళ ఎవరైనా మరిచిపోయి ఉండొచ్చు, ఆ వేదికను సక్రమంగా వినియోగించుకుంటున్నారా వినియోగించుకోవట్లేదా అని చర్చ వేరు. సినిమా తాలూకు ఔన్నత్యం ఎంత అన్నది మాత్రం ప్రశ్నించరాని పడనంత సాక్షాత్తు పరమేశ్వరుడి చేత సృష్టించబడిన నాట్య వేదికకి రూపాంతరమైనటువంటి సినిమా రంగం సమాజంలోని అన్ని కళల్ని తను పొదుగుకొని ప్రాథమికంగా మట్టితో ప్రారంభమై మబ్బుల దాకా ఎదిగిపోతున్నటువంటి ఆ క్రమంలో ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక సగటు కట్టి ఆ సారాన్ని ప్రజలందరి హృదయాల్లోనూ రసానుభూతిగా ఉపతిల్లేలా చేయగలిగేటువంటి మహత్తర కళా సంవిధానం. కళ ఒక్కటే కాదు, కవిత్వం ఇందాక జనవిత్తులు గారు చెప్పినట్టు నా అనృషి కురితే కావ్యం. కవి అనేవాడు ఋషి స్థాయి, ఒక తాత్విక స్థాయికి వెళ్తాడు. కేవలం వినోదం మాత్రమే కాకుండా తన వికాసం ఎలాంటిదో తను చూసుకుంటూ, జగంలో తనను తాను చూసుకుంటూ, జగాన్ని తనలో తాను చూసుకుంటూ, జగం అంత కుటుంబం నాది అనే స్థాయికి ప్రయాణించడానికి అవకాశం ఇచ్చేటువంటి సాహిత్య రంగంలో ఉన్నవాళ్లే ఇవాళ ఈ రచయితల సంఘంలో ఉన్నవాళ్ళందరూ కూడా. అది చెప్పడం నా ఉద్దేశం. వారందరూ ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ మాట్లాడుతున్న సంవిధానంలో ఇంత ప్రేమ నాకు ఎందుకు, దీనికి వ్యాజం ఏమిటి అని అనుకున్నప్పుడు నేను సినిమా రంగాన్ని అంత గొప్పదిగా భావించాను. అందుకు నాకు ఇచ్చింది దేవాలయంలోకి పాదరక్షలు విడిచి అడుగు పెడుతూనే పుణ్యం వస్తుంది, సంకల్ప మాత్రాన్నే పుణ్యం వస్తుంది. ఆ తర్వాత దర్శనం, ఆ తర్వాత సాన్నిధ్యం, సారూప్యం, సారూప్యం ఇవన్నీ కూడా. సో మొట్టమొదటి దక్కిన పుణ్యం నేను ఆ సినిమా వేదికను చాలాసార్లు చెప్పాను. ఈ సినిమా రంగాన్ని నేను దేవాలయంలా భావిస్తాను. అనేక కారణాల మూలాన్ని కాల ప్రవాహంలోనూ మన గొంతులోంచి వచ్చే అనేక శబ్దాలు ప్రతిరోజు నిత్య నైమిత్తిక జీవితంలో చూసుకుంటే చాలా మటుకు అమంగళకరాలు, అపవిత్రకరాలు, ఆత్మవంచనకరాలు అయి ఉంటాయి సాధారణంగా. అందుకని నేను గళసీమని గొంతుని బురదగుంటగా భావించి అందులోంచి ఒక బురద అంటే ఇప్పుడు కూడా మనం సంక్షేమాన్ని, లోకక్షేమాన్ని వీటన్నిటినీ కోరుకున్నట్టు నటిస్తూ మాట్లాడుతుంటాం. ఇవాళ ఇక్కడ నటిస్తూ మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ గొంతు అనేటువంటి ఆ బురదలో నుంచి పైకి వచ్చే మాట ప్రతిరోజు ఉన్నా సరే నా మాట ఒక పద్మమై పుట్టాలి అనేటువంటి ఒక తపనతో పాట రాసిన వాడిని. గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా అని. ఎందుకంటే మనం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా మహర్షి వాక్యాలే, మహర్షి ప్రోక్త వాక్యాలే నిరంతరం మాట్లాడుతూ కుదరదు. జీవన వ్యాపారానికి అది తగదు. కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని సబద్ధాలు ఉంటాయి, కొన్ని ద్వేషపూరితాలు ఉంటాయి, కొన్ని స్నేహపూరితాలు ఉంటాయి, కొన్ని నాటకాలు ఉంటాయి, కొన్ని ఆత్మవంచనలు ఉంటాయి. చాలా కలిస్తేనే ఈ జీవన వ్యాపారం నడుస్తూ ఉంటుంది. కానీ ఆ నత్తగుల్లలవి తిరిగే ఆ పద్మం, ఆ బురదలోనే పద్మం కూడా వికసిస్తుంటుంది. నేను మాట్లాడే మాటల్లో ఏవైనప్పటికీ కూడా ఒక రోజులో ఒక పద్మాన్ని నా విరించగలిగితే చాలు. ఎందుకు అంటే మనం నిత్యం ఆరాధించేటువంటి దేవతలందరికీ కూడా, అమ్మవార్లందరికీ కూడా పాదపీఠం పద్మం మాత్రమే. సో సరస్వతీదేవి కూర్చున్నా, లక్ష్మీదేవి కూర్చున్నా, ఎవరు కూర్చున్నా, ఆ లలితాదేవి కూర్చున్నా, ఆ పద్మంలోనే కూర్చుని ఉంటారు. పదము పల్లవి గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా, పదము వెళ్ళి విరిసి రాదా విధి సతి పాదపీఠి కాగా
నా పాట పంచామృతం, నా గానాన గీర్వాణి స్నానాలు చేయంగా అనే ఒక భక్తిభావంతో నేను ఆ పాట వెనకాల ముందర నుంచి ఇక్కడ రాక మునుపు నుంచి కూడా అదే భక్తిభావాన్ని ప్రదర్శిస్తూ వచ్చాను. ఆ భక్తికి మెచ్చి శివాని భవాని శర్వాణి ఆది విషు వాళ్ళంతా కూడా ఇంతటి ఆత్మీయతతో కూడినటువంటి వరాన్ని నాకు ఇచ్చారు. పద్మశ్రీ పొందిన అందరికీ కూడా ఇంతటి గొప్ప అవ్యాజమైన అనురాగ సంపద లభించిందని నేను అనుకోవటం లేదు. కనుక నాకు లభించినటువంటి పద్మశ్రీ నిజంగా ప్రత్యేకమైనది అని నేను నమ్ముతున్నాను, ఆ విషయాన్ని చెబుతున్నాను. ఎందుకంటే బహుశా ప్రతీ భాషలోనూ కూడా రచయితల సంఘాలు ఉండి ఉంటాయి, సినిమాకి ఉంటాయి. కానీ ఏ సంఘానికి మా గోపాలకృష్ణ గారు లాంటి అధ్యక్షుడు కానీ మా ఆకల లాంటి కార్యదర్శులు కానీ దొరుకుతారు మీరు చెప్పండి. నేను ఇవాళ ఈ సందర్భాన్ని చూసుకుని వీళ్ళని పొగుడుతున్నాను అనుకోవద్దు. ఎవరికైనా ఏదైనా ఉపకారం చెయ్యటంలో విపరీతమైన ఆనందం పొందే మనుషులు ఉంటారా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే పరుశుర బ్రదర్స్ ఇద్దరు మీ కళ్ళ ముందరు కనిపిస్తారు. ఈయన ఎర్రశాలువా మీద వేసుకుని అలా శ్రమ పడుతూనే ఉంటాడు, అలసట తెలియదు. ఎక్కడ ఎవరికి ఎంత ఆనందం కలిగినా అదేదో తనకి కలిగిన ఆయనకి నిజంగా ఆనందం కలిగించేవి ఇచ్చినా కూడా ఇంత ఆనందం పడి ఉండడు ఆయన. అది అటువంటి అలాగే ఏం చేద్దాం ఈ రచయితల సంఘానికి, రచయితలందరికీ ఏం చేద్దాం, వాళ్ళు ఏం సాధించారు, చరిత్ర ఏం చెబుతుంది, ఇవన్నీ వదిలేస్తే అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. ఇందాక జనవిత్రులు గారు ప్రస్తావించిన మైత్రీబంధం మనుషుల నుంచి ఇచ్చిపుచ్చుకోగలిగినది, ప్రతిభ అనేది శేముషి అనేది పరమేశ్వర సంబంధమైంది, అది తీసుకుని కళ్ళకు అద్దుకుని మళ్ళీ ఆయనకే నివేదించటమే పూజ. ఆయన మనకి ఇచ్చిందే తిరిగి ఆయనకి ఇవ్వటాన్నే మనం పూజ అంటాం. ఇంకా మనం ఈ జన్మలో మనం సొంతంగా పెంచుకోగలిగింది పంచుకోగలిగింది ఏవైనా ఉంటే ప్రేమ స్నేహం ఇవే. ఇవి నమ్ముకున్నాను కనుకే నాకు అందరూ కూడా ఆత్మీయులయ్యారు. వెన్నెల గంటి దగ్గర నుంచి అందరూ కూడా ఇవాళ భాస్కర్ పట్ల దాకా ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంలో నేను ఎన్నోసార్లు గమనిస్తుంటాను. చాలాసార్లు నా భార్యతో నేను చెప్తుంటాను, నిజంగా నా అంత ధనవంతుడు ఎవరైనా ఉండి ఉంటాడంటావా అంటే, ఒక సభ పెట్టి ఆ సభలో కూర్చోబెట్టి పొగడం తప్పనిసరి, పొగడాలి. సభ అంటూ పెట్టిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత పొగడకి చేస్తారు, తెగుడతారా? సో ప్రతి సభలోనూ జరుగుతుంది. కానీ సభలతో సమావేశం లేకుండా కనీసం వీడు చూస్తాడా చూడ్డా, ఇంటర్నెట్లోకి వెళ్తాడా వెళ్ళడా అని కూడా ఆలోచించకుండా ఎక్కడ అవకాశం వచ్చినా నిరంతరం నా గురించి ఒక మంచి మాట చెప్పడంలో ఇవాళ వాళ్ళందరి సహృదయత కనిపిస్తుంది. అంతేకాకుండా మరొక విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేయాలనుకుంటున్నాను. నా పట్ల సహృదయత అనే కంటే నా భావాలలో వాళ్ళ భావాలను పోల్చుకున్న స్వభావాన్ని నాకు అనిపిస్తుంది. నేను అమెరికాలో మాట్లాడుతున్నప్పుడు నాకు ఫ్యాన్ అని ఎవరు అనొద్దు, మీరెవ్వరు నాకు ఫ్యాన్స్ కాదు కాకూడదు కూడా. ఎందుకనంటే నేను మీకు నచ్చిన భావాలు చెబుతున్నాను కాబట్టే మీరు సంతోషిస్తున్నారు. మీకు నచ్చని భావాన్ని చెబితే దాన్ని కూడా మీరు చప్పట్లు కొట్టరు, వీలైతే తిడతారు, దొరికితే తంతారు. కనుక మీలో ఉన్నటువంటి సంస్కారవంతమైనటువంటి భావాలకి దర్పణంగా నేను భాషిస్తున్నానని మీరు ఎప్పుడైతే గమనిస్తారో మీరు వ్యక్తపరచలేదు. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అన్నది ఒక ప్రియుడు ప్రియురాలు గురించే చెప్పక్కర్లేదు. ప్రతి నిమిషం మన జీవితంలో ఒక ఆత్మీయుడి గురించి ప్రతి క్షణం అనుకుంటూనే ఉంటాం. ఎక్కడో కొడుకుని పంపించి ఉంటే వాడు అమెరికాలో ఈ ఏళ్ళలో ఏం చేస్తుంటాడు, ఇప్పుడు రాత్రి పడుకుని ఉంటాడు. ఈ ఆత్మీయతని మాకు మీరు వ్యక్తపరచవలసి వస్తే మీరు కూడా అలాగే వ్యక్తపరుస్తారు. కాకపోతే నేను ఒక టెక్నిక్ని వినియోగించి నాకు ఇవ్వబడ్డ అవకాశాన్ని వినియోగించుకుని రాముడి కథని 5 సార్లు రామాయణం మొత్తాన్ని 5 మాటలలో మాత్రమే చెప్పండి అనేది నేను రాయడంలోని ప్రతిభ కంట నాకు ఇవ్వబడ్డ అవకాశం. ఇట్లాంటి అవకాశం సినిమా రంగంలో మాత్రమే దక్కుతుంది. చాలామంది సినిమా కవి అని చులకన చేస్తారు. నేను పైన ఉన్న కవి కన్నా సినిమా కవి చాలా గొప్పవాడు అంటాను. ఎందుకనంటే పైన ఉన్న కవి ఉన్నవాడే తనదైనటువంటి అనుభూతి ఎప్పుడో కలగాలి, ఒక చలనం రావాలి, హృదయం ఒప్పొంగాలి, రసప్లావితం కావాలి, అప్పుడు ఆయన అభివృద్ధి చేయాలి. కానీ సినిమాలో ఇవేమి కావటానికి వీలు లేదు, తెచ్చుకుని తీరాలి. ప్రతిరోజు కూడా సందర్భాలు వస్తాయి. ఆవిడ మొగుడు నమ్మేసిందిట జనం అందరికీ పనికొచ్చే పాట రాయి. ఎవరో ఒక ఆవిడ మొగుడు నమ్మేసుకుంటే జనం అందరికీ పనికొచ్చే పాట ఎట్లా రాయటం అన్నది ఒక పెద్ద ఛాలెంజ్.
ఎవరో కాబట్టి డబ్బులు వస్తాయని మొగుడిని కూర్చోబెట్టి ఎప్పుడో సత్యభామ అమ్మేసిందని విన్నాము శ్రీకృష్ణుడిని. తర్వాత కలియుగంలో ఈడెవరు ఆమెను గారట అమ్మేస్తున్నారు 1 కోటి రూపాయలు కంటే. పాట రాయాలంటే అది సినిమాలో మాత్రమే ఆగిపోకుండా సినిమా అనే వేదికని దాటుకుని ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ నాటుకుని సంస్కారపు వృక్షంగా పెరగాలి అనేటువంటి కోరికతో ఆ పాట రాస్తున్నప్పుడు అంగడి సరుక మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా అమ్మేశాక అక్కడతో ఆ పాత్ర అయిపోయింది, ఆ సినిమా అయిపోయింది. దాని తర్వాత ఆత్మీయతను అమ్మే అంగడి ఉందా ఈ లోకంలో. కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేదైనావు అన్న మాట ఇది ఆ సినిమాలో ఆ అమ్మాయికి సంబంధించింది కాదు, మనుషులందరికీ. కురిసే కాసుల జడిలో తడిసి, ఇది ఆ భావాలు నాకు ఉపతనం చెప్పుకోవటానికి కాదు, ఆ సమయానికి రియాక్ట్ అవ్వాల్సి వస్తే, ఆ సందర్భంలో రియాక్ట్ అవ్వాల్సి వస్తే ఎవరైనా ఆ విధంగానే రియాక్ట్ అవుతారు. అటువంటి అవకాశాలు నాకు చాలా నాకే ప్రత్యేకంగా ఎంచి ఇచ్చేలాగా పరమేశ్వరుడు చూసుకున్నాడేమో, గత 30 ఏళ్ళుగా నాకే వచ్చాయేమో అనిపిస్తుంది. సో ఐదు మాటల్లో ఐదు వాక్యాల్లో రామాయణం గురించి చెప్పినప్పుడు అన్నగా, కొడుకుగా, తండ్రిగా, కొడుకుగా, అన్నగా, భర్తగా, రాజుగా బాధ్యతను అడిగిన పురుషుని చరితం అక్కడితో రాముడిది అయిపోయింది. అగ్ని సైతము శిరసుంచే సద్గుణ తేజానికి సాక్షిభూతమే సాధ్వి చరితం. ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుని, ఆ గుణాన్ని తీసుకుని 5 క్యారెక్టర్లతో తీసుకురావాలంటే నాకు ప్రతిభ కంట అది నా పెట్టే పరీక్ష. ఆ పరీక్ష ఎదుర్కోవడానికి నేను ఎప్పుడు ఇష్టపడతాను, ఎందుకంటే ఆ సమస్యలో జీవితాన్ని చూస్తాను. సినిమా కొంచెం అటో ఇటో కొంచెం అతిశయక్తో అల్పోక్తో ఉండొచ్చు, కానీ సినిమా జీవితానికి అతీతంగా ఉంటుంది అని ఎవరు అనుకోకూడదు. అలా అనుకుని సినిమాను వదులుకుంటే జీవితాన్ని వదులుకున్నట్టే, సినిమాను సవ్యంగా పొదువుకుంటే జీవితాన్ని పొదువుకున్నట్టే. సమాజం తాలూకు నిలువెత్తు ప్రతిబింబాన్ని చూపించే తెల్లటి పెద్ద అద్దం తెర, అది సంగతి తెలిస్తే అది తెలుసుకునేలాగా సమాజం కూడా బాధ్యతను తీసుకుని మనకి వెన్ను చరిపిస్తే, ప్రోత్సాహమిస్తే ఇక్కడ రాసేవాళ్ళు, తీసేవాళ్ళు, చూపించేవాళ్ళు కూడా మీ మా జేబులు నింపుకోవడానికి మాత్రమే మేము తీయట్లేదు, మీరు కోరింది మేము ఇస్తున్నాం అనేటువంటి విధంగా గొప్ప గొప్ప చిత్రాలు తీసారు ఇంత ఇదివరకు, ఇంకా తీస్తారు కూడా. ఇంకొకటి చెప్పి ముగిస్తాను, సినిమా పరిశ్రమ ఎంత గొప్పది అంటే నాకు తెలిసినంతవరకు ఇంత ధర్మమైన వ్యాపారం ప్రపంచంలో మరి ఇంకెక్కడా లేదు. ఎందుకంటే ఒక పెన్సిల్ తయారు చేయవలసి వచ్చిన వాడైనా 5 రూపాయలకి ఆ పెన్సిల్ తయారు చేసుకుంటే దాని మీద 1 రూపాయి 6 రూపాయలు లాభం వేసుకుంటాడు, తన తాలూకు 6 రూపాయలు అంటే తన తాలూకు వెచ్చించిన సమయాన్ని వేసుకుంటాడు, తన కష్టాన్ని వేసుకుంటాడు, 1 రూపాయి లాభాన్ని వేసుకుంటాడు, 7 రూపాయలకు అమ్ముతాడు. ఇక్కడ సమయాన్ని వెచ్చించిన ఈ మేధోశక్తి కానీ, ఈ తపన కానీ, ఆరాటం కానీ దేని మీద ఇక్కడ మేము ఖర్చులు రాయం. ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటే అడుగుతాం ప్రేక్షకుడిని, ఒక కథ చెబుతానండి మీరు వినండి, మీకు నచ్చితే డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే మానండి, నష్టపోతే మానండి. అంటే ఇది ఈ వ్యాపారంలో పెట్టుబడి నా తాలూకు హృదయం, నా ఆలోచన, నా శ్రమ ఇవే. అవి మీకు నచ్చేలా చేయటానికే నిరంతరం నేను ప్రయత్నిస్తుంటాను. ఒకవేళ మీరు నచ్చకపోతే అది నా పొరపాటు కావచ్చు, నా పాపం, నా నేరం అనకండి, నా తడబాటు అని అనండి. వీలైతే ఆ తడబాటును మీరు తిద్దడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడో బాలయోగిని తయారు చేసినటువంటి పోతనవేమన్న సినిమాలో వచ్చిన చరిత్ర చదువుకున్నాం. ప్రపంచం మొత్తం మీద ప్రతి ఇంట్లోంచి, ప్రతి తెలుగువాడి ఇంట్లోంచి సంగీతం నేర్చుకోవాలని ఆసక్తి కలిగించినటువంటి ఒక శంకరాభరణాన్ని చూసాం. ఇట్లాగా సినిమా అన్నది సమాజం పట్ల ప్రభావం కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాధ్యమం అనే సంగతి అందరూ గమనిస్తే దాని పట్ల అక్కర వాళ్ళకి పెరుగుతుంది, మనకి కూడా ఇక్కడ అక్కర పెరగాలి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాది ఒక వినమ్రమైన అభ్యర్థన. ఇక్కడ మనం కేవలం కాసులకే రావట్లేదు, మీరు ఎప్పుడు చూసినప్పటికీ కూడా పాట రాయడం కానీ సాహిత్యం కానీ మరే కళ, 24 కళలు మీరు ఒకసారి గమనిస్తే ఇందులో ఏది కూడా అలవోకగా అబ్బేసింది కాదు. ఒకటి పూర్వజన్మ సుకృతం, రెండోది తీవ్రమైన పరిశ్రమ. ఇక్కడ పరిశ్రమ చేయకుండా ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. కాకపోతే సమయాన్ని సందర్భం వచ్చినప్పుడు ఇది నిర్మాత ఓకే చేసేస్తే బాగుండు, మ్యూజిక్ డైరెక్టర్ ఓకే చెప్పు, ఇందాక వెంకటేశ్వరరావు అదే చెప్పారు, శ్రీ శ్రీ అంతటి వాడిని కూడా తిప్పలు పెట్టి
అమ్మయ్యా అనిపించింది. అంటే అంతటి మా యుగకర్త అని చెప్పినటువంటి శ్రీశ్రీ గారు కూడా నిర్మాత ఒక్కసారి రెండు అక్షరాలు ఓకే అని ఒక బీజాక్షరాలు వేస్తే ఇక్కడ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య కాదు, ఇది ఒక పరీక్ష. ఆ రెండు బీజాక్షరాలు ఆయన నోటిని రావడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. సో ఆ ప్రయత్నం వెనకాల అందరం చేస్తుంటాం. ఆ ప్రయత్నం వెనకాల మనదైన గుండెసడి, మనదైనటువంటి గొంతు, ఈ రెండు ఉండేలా చూసుకుంటూ దానికోసమే నేను ఎన్నో రాత్రులు మేలుకోవాల్సి వచ్చాను. నాకు మనిషి మీద అపారమైన నమ్మకం. కొంచెం గుర్తుపాటు రాయండి, నిర్మాత అడిగాడంటే ఆయన కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తూ బూతుల కోసం వెంపర్లు ఆడటం లేదు. అది మొట్టమొదటి మనం గ్రహించాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే అందరికీ అర్థమయ్యేంత చేరువుగా ఒక పాట ఉండాలి, నువ్వు ఆకాశంలో ఏవో భావాలు పదాలు పెట్టుకు రాయకు అని ఆయన అభిప్రాయం. దానికి ఆయన రాయడం వస్తే ఆయన రాసేసుకునేవాడు, నా దగ్గర రాడు కదా. అందుకని నేను అప్పటి వరకు బూతు పాటలుగా చెల్లామని అవుతున్న పాటలు అన్నింటినీ పరిశీలించి నేను నాదైన పాత్రలో ఒక వర్షం రాసి ఇదేనే రాసే పాట అంటే మరుసటి రోజు టికెట్ గురించి పంపించేసిండేవారు. ఒకటికి 10, 10కి 20, 20కి 30, 30కి 50 వెర్షన్స్ రాసిన సమయాలు కూడా ఉన్నాయి. పిఎన్ఆర్కి తెలుసు, తను నన్ను కారులో కూర్చోబెట్టుకుని ఒక్క పాట రప్పించడం కోసం 100 వెర్షన్స్ రాయించుకున్న పిఎన్ఆర్ ఇక్కడ ఉన్నాడు. అలాంటి దర్శకులు కూడా ఉన్నారు. ఒకనొక దర్శకుడు నాతో మిత్రుడితో అన్నాడు ఒక మాట. ఏమన్నాడంటే ఆయన 1000 వెర్షన్స్ అయినా ఇస్తాడు మనవాడి కింద మాత్రం.